నమో నారాయణాయ శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం. అడిగిన వరాలన్నీ ఇచ్చే అన్నవరం సత్యదేవుడు. అన్నవరం సత్యదేవుణ్ణి దర్శించిన, సత్యనారాయణుడి వ్రతాన్ని ఆచరించిన సర్వపాపాలు తొలగిపోతాయని, సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయని భక్తుల విశ్వాసం. అడిగిన వరాలన్నీ ఇచ్చే దేవుడు కాబట్టి అన్నవరం సత్యదేవుడిగా భక్తులచే పూజలందుకుంటున్న ఈ స్వామివారి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో తయారయ్యే ప్రసాదం అమృతం కంటే రుచిగా ఉంటుంది. ఇక కార్తీక మాసంలో అయితే కనీవి నీరుగన్ రీతిలో భక్తులు తరలివచ్చే ఈ ఆలయ విశేషాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేస్తే ప్రతిరోజు అప్లోడ్ చేసే ఆధ్యాత్మిక విశేషాలతో కూడిన వీడియోలన్నీ కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు. అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవాలయం దర్శించుకోగానే ఎంతో ప్రశాంతత మనకి లభిస్తుందండి. అన్నవరం సత్యనారాయణ స్వామివారి గుడి చాలా ప్రసిద్ధమైనది. ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని రత్నగిరి కొండ మీద ఉంది. కొత్తగా పెళ్ళైన జంటలు తప్పకుండా సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకోవడం అనేది హిందువుల ఆచారం. ఇళ్లల్లో వ్రతం చేసుకోవడం సంగతి అలా ఉంచితే అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో వ్రతం చేసుకోవడం మరీ శ్రేష్టమని భావిస్తారు. కొంతమంది అయితే అలా చేసుకోవాలని మొక్కుకుంటారు కూడా. కొత్త దంపతుల్ని తీసుకొచ్చి ఇక్కడ వ్రతం చేయిస్తూ ఉంటారు. అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవాలయంలోకి ప్రవేశించగానే మనసుకి ప్రశాంతత చేకూరుతుంది. ఆలయ ముఖద్వారం, స్వామివారి విగ్రహం, గాలి గోపురం దేనికదే మహాసుందరంగా ఉంటాయండి. పంపా నది ఒడ్డునున్న రత్నగిరి కొండ మీద వెలసిన సత్యనారాయణ స్వామివారి ఆలయం సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తునుంది. అన్నవరం ఆలయ ప్రాంగణంలోనే శ్రీ సీతారాములు వారి గుడి, వనదుర్గమ్మ గుడి, కనకదుర్గమ్మ గుడి వంటి ఆలయాలు కూడా ఉన్నాయి. కొండ కింద గ్రామదేవత గుడితో మొదలయ్యే దర్శనం చివరిగా సత్యదేవంతో ముగుస్తుంది. ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి 4 దిక్కులలో 4 చక్రాలతో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగానే కళ్యాణ మండపం కూడా ఉంటుంది. అన్నవరం సత్యనారాయణ స్వామివారి ఆలయానికి కుడివైపున వనదుర్గ ఆలయం, రామాలయం, విశ్రాంతి మందిరం మనకి కనిపిస్తాయి. రామాలయం పక్కనే వ్రతాల మండపాలు, భోజనశాల కూడా ఉన్నాయి. అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకుంటారు కాబట్టి గుడి చుట్టూ కూడా అనేక వ్రత మండపాలు ఉన్నాయి. స్వామివారికి నిత్యం పూజలు, అర్చనలు, అలాగే భక్తుల యొక్క సామూహిక వ్రతాలు జరుగుతూ ఉంటాయి. ఇక అన్నవరం సత్యనారాయణ స్వామివారికి సంబంధించిన పురాణ చరిత్ర కూడా ఉందండి. పిలిచినంతనే పలికే దైవంగా పేరు పొందాడు శ్రీ సత్యనారాయణ స్వామి. ఇతిహాసాల ప్రకారం అడిగిన అంటే అన్నిన వరం వరాలను తీర్చే దేవుడు కాబట్టి అన్నవరం దేవుడు అని అంటారు. ముఖ్యంగా తెలుగువారు అన్ని శుభకార్యాల్లో కొలిచే దేవుడు శ్రీ సత్యనారాయణ స్వామివారు. స్వామివారి వ్రతం ఏదో ఒక సందర్భంలో చెయ్యని వారు అరుదనే చెప్పచ్చు. సత్యనారాయణ స్వామివారిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశగా చెప్తారు. అన్నవరం సత్యనారాయణ స్వామివారి చరిత్రను ముందుగా తెలుసుకుందాం. పూర్వం పర్వత శ్రేష్ఠుల్లో ఒకడైన మేరు పర్వతం, ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపమాచరించి విష్ణువు అనుగ్రహంతో 2 కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడేమో రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు. రత్నకుడనే ఇంకొక కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామిగా వెలిసే రత్నగిరి అంటే రత్నాచలం కొండగా మారుతాడు. క్రీస్తుశకం 1991లో తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురానికి సమీపంలో ఉన్న గోరస గ్రామ ప్రభువు శ్రీ రాజా ఇనుగంటి వెంకట రామరాయణం బహుద్దార్ వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉండేది. అక్కడ ఈరంకి ప్రకాశం అనే బ్రాహ్మడు కూడా ఉండేవాడు. ఆయనేమో మహాభక్తుడు. ఒకరోజు శ్రీ మహావిష్ణువు ఈ బ్రాహ్మణుడికి, శ్రీ రాజా వారికి ఇద్దరికీ కూడా ఏకకాలంలోనే కలలో కనిపించి రాబోవు శ్రావణ శుక్ల విదియ మఖా నక్షత్రంలో గురువారం నాడు రత్నగిరిపై నేను వెలుస్తాను, నన్ను శాస్త్ర నియమానుసారం ప్రతిష్ఠించి సేవించమని చెప్పి మాయమయ్యారట. ఆ మరుసటి రోజు వీరిద్దరూ కలిసి తమకొచ్చిన కలను చెప్పుకుని
కరణామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికి అన్నవరానికి చేరుకున్నారట. అక్కడ స్వామివారి కోసం వెతుకుతూ ఉంటే ఒక అంకుడు చెట్టు కింద పొదలో స్వామివారి పాదాల మీద సూర్యకిరణాలు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి స్వామివారి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకుని వచ్చారు. కాశీ నుండి తీసుకొచ్చిన శ్రీమద్ త్రిపాద్విభూతి మహావైకుంఠ నారాయణ యంత్రంపై స్వామివారి దేవేరి అయిన అనంతలక్ష్మీ సత్యవతి సమేతంగా విష్ణు పంచాయతన పూర్వకంగా క్రీస్తు శకం 1891 ఆగస్టు 6వ తేదీన ప్రతిష్ఠించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయ నిర్మాణం 1934లో జరిగింది. ఈ ఆలయ నిర్మాణం 2 అంతస్తుల్లో ఉంటుంది. కింది భాగంలో నారాయణ యంత్రం, పై అంతస్తులో దేవతామూర్తులు. ఇక ప్రధాన ఆలయమైతే రథాకారంలో 4 వైపులా చక్రాలతో నిర్మించబడింది. స్వామివారి విగ్రహం 4 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ స్వామి మూలం బ్రహ్మ, మధ్యభాగం ఈశ్వరుడు, పైభాగం మహావిష్ణువుగా అంటే త్రిమూర్తి స్వరూపంగా కొలుస్తారు. ఆలయ సమీపంలోనే పంపానది హొయ్యలొలుకుతూ పారుతూ ఉంటుంది. ఆలయ నిర్మాణమయ్యి 1 శతాబ్దం మాత్రమే అయినా కూడా చాలా ప్రాశస్త్యాన్ని ప్రాముఖ్యతను పొందింది. వందలాది మంది దంపతులు కూర్చుని ఒకేసారి సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని కనుల పండుగగా చేసుకోవటం ప్రత్యేకతగా చెప్పచ్చు. ఇక ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి, ఈ ఆలయానికి సంబంధించిన సౌకర్యాలు అన్నీ కూడా తెలుసుకుందాం. స్వామివారి సత్యనారాయణ వ్రతం విషయానికి వస్తే ప్రతిరోజు కూడా 6 గంటల నుంచి 6 గంటల వరకు నిరంతరాయంగా జరుగుతుంది. ఇక ఈ వ్రతం విషయానికి వస్తే ఒక్కొక్క రుసుము అనేది ఉంటుంది. అది మీ శక్తి అనుసారం, అంటే సాధారణ వ్రతం ఉంటుంది, ప్రత్యేక వ్రతం ఉంటుంది, ధ్వజస్తంభం దగ్గర ఉంటుంది, అలాగే విశిష్ట వ్రతము అని ఉంటాయి. అవి ఒక్కొక్క రుసుము తీసుకుంటారు. అది మీ శక్తి అనుసారం మీరు ఆ టికెట్ కొనుక్కొని వ్రతం చేసుకోవచ్చు. అన్నవరం దేవస్థాన పరిసరాల్లోనే అనేక దర్శనీయ స్థలాలు కూడా ఉన్నాయి. అన్నవరం సత్యనారాయణ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు నిత్యాన్న ప్రసాద కార్యక్రమం ఇక్కడ అందుబాటులో ఉంది. దేవస్థానంలో గోధుమ రవ్వతో తయారయ్యే ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉందండి. అన్నవరం ప్రసాదం, తిరుపతి లడ్డు ఇవి అద్భుతమైన రుచితోటి అమృతాన్ని మించుంటాయనే చెప్పచ్చు. ఇక వసతి విషయానికి వస్తే, అంటే సౌకర్యాల విషయానికి వస్తే, సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తులకు అనేక వసతి సౌకర్యాలు ఉన్నాయి. అయితే మీ గుర్తింపు కార్డు చూపిస్తేనే గదుల్ని కేటాయించడం జరుగుతుంది. కొండ కింద కూడా దేవస్థానం యొక్క సత్రాలు, హోటళ్ళు ఉన్నాయి. కొండ పైన కూడా సత్రాలు కూడా ఉన్నాయి. అలాగే దేవస్థానం తరపున గదులతో కూడును కూడా ఉన్నాయి. గుడి వెనకాల గుట్టమే చూస్తే అనేక కాటేజీలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలోనే ఎన్నో వివాహాలు జరుగుతూ ఉంటాయి. అలాగే అంటే శుభకార్యాలు, వివాహాలకు సంబంధించి ఇంచుమించుగా ఈస్ట్ వెస్ట్ గోదావరి, అంటే మీకు పశ్చిమ తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలు, అలాగే విజయవాడ ఈ పరిసరాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా వరకు ఆలయ ప్రాంగణంలోనే వివాహం చేసుకుంటామని మొక్కుకుంటారు. ఇక్కడ వివాహాలు చేసుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. మీరు దేవస్థానం వారితో మాట్లాడుకుంటే చక్కగా మీకు వారు అన్నీ ఏర్పాటు చేస్తారు. ఇక నూతనంగా పెళ్ళైన అంటే కొత్త దంపతులకు ఏంటంటే సత్యనారాయణ స్వామివారి వ్రతం చేయించడం మన యొక్క అంటే హిందువుల యొక్క ఆచారం. కొంతమంది అయితే వివాహం అయిన తర్వాత పసుబట్టలతోటే అన్నవరం తీసుకొచ్చి సత్యనారాయణ స్వామివారి వ్రతం చేయిస్తామని మొక్కుకుంటారు. ఇలా నిత్యం కూడా భక్తులతోటి కిటకిటలాడుతూ ఉంటుందండి ఈ క్షేత్రం. మరి ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవాలంటే, ఒకవేళ మీరు ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే రాజమండ్రిలో విమానాశ్రయం ఉంది. అక్కడ వరకు మీరు చేరుకుంటే అక్కడి నుంచి 80 కిలోమీటర్ల దూరంలోనే అన్నవరం ఉంటుంది కాబట్టి 2 గంటల్లోనే మీరు చేరుకోవచ్చు. ఇక రైలు మార్గం విషయానికి వస్తే అన్నవరంలో రైల్వే స్టేషన్ ఉంది. కొన్ని ఏదో 1-2 రైళ్ళు తప్పితే ఆల్మోస్ట్ అన్ని రైళ్ళు కూడా మీకు అన్నవరంలో ఆగుతాయి. అన్నవరం స్టేషన్లో దిగిన తర్వాత దేవస్థానం బస్సు అందుబాటులో ఉంటుంది, లేదంటే చక్కగా ఆటోలు వంటివి కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మాట్లాడుకుని కొండపైకి డైరెక్ట్గా వెళ్ళచ్చు. బస్సు విషయానికి వస్తే రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం నుంచి ప్రతి 1/2 గంటకి కూడా బస్సులు ఉన్నాయి. ఇక రాజమండ్రి నుంచి విశాఖపట్నం, అన్నవరం సింగిల్ స్టాప్ బస్సులు కూడా ప్రతి 45 నిమిషాలకి మీకు అందుబాటులో ఉన్నాయి.
అన్నవరం చేరుకున్న తర్వాత కింది నుంచి కొండపైకి దేవస్థానం బస్సులు అందుబాటులో ఉంటాయి కాబట్టి చక్కగా ఘాట్ రోడ్డు మీద ఆ బస్సుల్లో వెళ్ళొచ్చు. లేదు మాకు ఓపిక ఉంది మేము మెట్లు ఎక్కగలము అని అనుకుంటే 450 మెట్లేనండి. చక్కగా చుట్టూ కూడా అన్ని చెట్లతోటి చాలా బాగుంటుంది. అవన్నీ చూసుకుంటూ స్వామివారి నామస్మరణం చేసుకుంటూ సులువుగా కొండపైకి చేరుకోవచ్చు. ఇక వ్రతం విషయానికి వస్తే ఒకవేళ మీరు వ్రతం చేయించుకోవాలంటే కొబ్బరికాయలు అరటిపళ్ళు తీసుకుంటే సరిపోతుంది. దేవస్థానం వారే మిగతా పూజా సామాగ్రిని ఇస్తారు. ప్రసాదం, స్వామివారి రూపు, పసుపు, కుంకుమ, తమలపాకులు ఇవన్నీ కూడా మీకు దేవస్థానం వారే ఇస్తారు. మీరు భార్యాభర్తలతో పాటు మీ పిల్లల్ని లేదైనా ఎవరైనా బంధువులు వస్తే కూడా చక్కగా అనుమతినిస్తారు. ఇక స్వామివారికి నిత్య కళ్యాణం కూడా జరుగుతుంది. ఉదయం 9:30 నుంచి 11:30 మధ్యలో స్వామివారి నిత్య కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణానికి కూడా మీరు టికెట్ తీసుకుంటే సరిపోతుంది. దేవస్థానమే భక్తులకు కావలసిన పూజా సామాగ్రిని సమకూరుస్తుంది. కళ్యాణంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా స్వామివారి కండువ, జాకెట్ ముక్క, ప్రసాదం, వంగీ ప్రసాదాన్ని అందజేస్తారు. ఇక ఉపాలయాల్లో నిర్వహించే పూజల విషయానికి వస్తే ప్రతి శుక్రవారం రత్నగిరి కొండపైనే ఉన్న వనదుర్గ అమ్మవారి ఆలయంలో చండీ హోమం కూడా జరుగుతుంది. కోరిన కోరికలు తీర్చే భక్త వరదుడు అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారు. మరి కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీ అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి విశేషాలతో కూడిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే.